ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు 2024లో ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కల్పించారని, ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదాను కల్పించారని స్పీకర్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రాజ్యాంగం లేదా భారతదేశంలోని ఏ చట్టాల్లో కూడా ప్రతిపక్ష హోదా కావాలంటే ఇన్ని స్థానాలు మాత్రమే గెలవాలి అన్న రూల్ ఏ చట్టంలో లేదని, కావున వారి పార్టీకి శాసనసభలో ప్రతిపక్ష హోదాని కల్పించాలని కోరుకున్నారు. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా గురించి, ప్రతిపక్ష నాయకుడి గురించి ప్రస్తావన లేదు. ప్రతిపక్షం గురించి, ప్రతిపక్ష నాయకుల గురించి 1977లో భారత పార్లమెంటు చేసిన ఒక చట్టం, అంటే ముఖ్యంగా శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ది లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ 1977, శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ అపోజిషన్ యాక్ట్ 1977 1977లో చేసిన 33వ చట్టం. ఈ చట్టంలో మాత్రమే ప్రతిపక్ష నాయకుడు అన్న పదం కనపడుతుంది. ఈ ప్రతిపక్షం అన్న పదం, ప్రతిపక్ష నాయకుడు అన్న పదం అప్పటి నుంచి చలామణిలోకి వచ్చింది. ఆ చట్టంలోని సెక్షన్ 2లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అత్యంత ఎక్కువ సంఖ్య కలిగిన దళాన్ని ప్రతిపక్షంగా గుర్తించాలని, అలాంటి దళానికి నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని చెప్తుంది. కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా కావాలంటే ఇన్ని స్థానాలు, ఇన్ని స్థానాలు గెలవాలన్న మ్యాండేట్ మాత్రం ఆ చట్టంలో ఎక్కడ కనపడదు. మరి రాజ్యాంగం భారత రాష్ట్రాలకు లేదా స్పీకర్కు ఆర్టికల్ 208 ప్రకారం రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ని ఏర్పాటు చేసుకుని, అంటే శాసనసభ వ్యవహారాలు, శాసనసభ నడిపే తీరు విషయంలో రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ని ఏర్పాటు చేసుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చింది. సో ఆ ఆర్టికల్ 208 ప్రకారం స్పీకర్ శాసనసభ నిర్వహణకు రూల్స్ ఏర్పాటు చేసుకునే క్రమంలో ప్రతిపక్ష నాయకుడిని లేదా ప్రతిపక్షాన్ని గుర్తించే స్వేచ్ఛ స్పీకర్కు కల్పించింది. కాబట్టి స్పీకర్ ఏదన్నా ఒక దళానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళానికి సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్ష హోదాని కల్పించాలంటే కల్పించవచ్చు, ప్రతిపక్ష హోదా కల్పించకుండా తీసేయాలంటే తొలగించవచ్చు. అది కేవలం స్పీకర్కున్న విచక్షణ అధికారం.